एपी सीएम वाईएस जगन एंतो प्रतिष्ठात्मकंगा प्रवेशपेट्टिना वाईएसआर जगन अन्न इळ्ल पट्टाल पंपिणी कार्यक्रमंलो भागंगा तूर्पु गोदावरी जिल्ला रंपचोडवरं नियोजकवर्गं राजवोम्मंगि मंडलंलो निर्वहिंचिन इळ्ल पट्टाल पंपिणी कार्यक्रमंलो डीसीसीबी चैर्मन अनंत बाबू एम्मेल्ये धनलक्ष्मीलु पाल्गोन्नारु। ముందుగా వారు పోలీసుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం డీసీసీబీ చైర్మన్ అనంత బాబు ఎమ్మెల్యే ధనలక్ష్మి చేతుల మీదుగా మండలంలో 883 మందికి పొజిషన్ పత్రాలు 25 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని నెరవేర్చారన్నారు। ఇల్లు లేని వారికి ఇండ్లు, భూమి లేని వారికి భూమి ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, గణజాల తాతారావు, దాట్ల వెంకటేశ్వరరాజు, కుసరాజు, అప్పారావు, శివ, స్థానిక ఎంఆర్ఓ ఆచార్యులు, జ్యోతి, గ్రామ వాలంటీర్లు, పోలీస్ సిబ్బంది, వైఎస్ఆర్ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు। ఏవైతే ఇల్లు పట్టాలు మనం పంపిణీ చేస్తా ఉన్నామో ఇవన్నీ కూడా ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు। ఖచ్చితంగా మన ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేదు అని అనిపించుకోగల ప్రతి ఒక్కరికి కూడా అడవాలి। ఎవరైతే ఉంటారో మన ప్రాంతంలో కూడా ఈ రోజుకి కూడా కొంతమంది స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు। అలాగే ఒక ఇంట్లో రెండు మూడు కుటుంబాలు అడ్జస్టే బతుకుతున్నటువంటి కుటుంబాలు ఈ రోజు కూడా ఉన్నాయి। అలాంటి వాళ్ళందరికీ కూడా సొంత గూడు ఏర్పాటు చేయాలి, వాళ్ళ నీడన వారికి కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు మన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది। ఆ విధంగా ఒక మన నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరు కూడా గుర్తించడం జరిగింది। ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా స్థలం లేని ఇల్లు ఇంటికి ఇంటి కట్టుకునే స్థలం లేని లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళందరినీ, అలాగే ఏదైనా సరే అప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి స్థలాల్లో ఏ పందిరో పాక చేసుకొని నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పుట్టిని గానించి చనిపోయే లోపల ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొంత ఇల్లు కావాలి, సొంత స్థలం మన సమకూర్చుకోవాలి, కొనుక్కోవాలి, ఆ సొంత ఇంట్లో ఆ సొంత స్థలంలో సొంత ఇల్లు కట్టుకోవాలని ఈ భూమి పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆకాంక్ష కోరిక। కానీ మన ప్రాంతాన్ని చూస్తే చాలా మంది పేదవారు ఏ రోజు కూలికి వెళ్ళకపోతే ఆ రోజు గడవన పరిస్థితి। అటువంటి పరిస్థితుల్లో ఇళ్ల స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఒక కలగానే మిగిలిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। ఆ కల, ఆ ఆశ, పేదవాడి యొక్క తీరని కోరిక ఇవేళ సాకారం అయ్యే రోజు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ప్రతి పేదవాడికి కూడా మేమున్నామనే భరోసా ఇచ్చే దిశగా, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కల నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నా। ఎందుకంటే మాకు మళ్ళీ ప్రతి ఒక్కరికి మాట ఇల్లు పొలం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ ఓటు ముందుకు నడిపించాలని ఈ గ్రామ ప్రతి ఒక్క గ్రామంలోని జగన్మోహన్ రెడ్డి గారికి వందనాలండి। ఇల్లు నాగరపల్లి బాబు గారు కూడా ఎంతకల్లా బాధపడతారు, అందరికి పట్టాలు ఇచ్చారండి।